ఇప్పుడు మీరు తుమ్మట్లేదుగా ఓకే అంటే ముందే మాస్క్ వేసుకుని వద్దామని అక్కడ కొంచెం యా సేమ్ గేటప్ప సినిమాలో కూడా నాలుగేళ్ళు కదా ఆ గుండు మీద ఒక వెంట్రుక మొలిచేలో మళ్ళీ గీసేస్తున్నారు గుండు ఈయనకి డైరెక్టర్లు అంతేనా సార్ ప్లీజ్ ఈ క్యారెక్టర్ గురించి సినిమాలో అందరికీ నమస్కారం అండి మీ అందరూ ఆదరాభిమానాలతో ఎదుగుతున్న చిన్న చిన్ననటుండి అయితే ఒక చిన్న ఇది నా జీవితంలో చాలామంది డైరెక్టర్లు పనిచేయటం ఇవన్నీ వాళ్ళతో ఇది జరిగింది ముందుగా నేను క్షమాపణ చెప్పుకోవాల్సిన డైరెక్టర్ ఎవడ ఉన్నాడంటే మారుతి గారే ఫస్ట్లో ఆయన బాగా తిట్టుకునే ఉండండి నేను ఆ సినిమాలు చూసి బస్ స్టాప్ ఏంధ్ర సామెట తీస్తాడు అనుకున్నాను తర్వాత ప్రతిరోజు పండగ సినిమా చూస్తా ఇంట్లో అదే చూడటం నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను తిట్టద్దు దయచేసి ఆ ఏదన్నా సినిమా చేస్తే అది మా ఊర్లో వస్తే మా ఊర్లో థియేటర్లో మా స్నేహితులతో కలిసి చూస్తా అది టీవీలో చూసి వలవలు వల్ల ఏడ్చేత్తనా ఇదేందరని ఏమో ఇట్ట పడేస్తున్నాడు అసలు ఏందని నాకు నా వల్ల కాట్లా ఆ క్యా మా ఎన్ని క్యారెక్టర్లు ఇవన్నీ చూస్తుంటే నేను నంబర్ అప్పటికి నంబర్ ఉంది అయ్యంది నా కాడ తీసుకొని అయ్యా నాకు ఏడుపు చేస్తుంది మేము ఈ సినిమా చూస్తుంటే ఎంత ఇది ఉందనుకోలేదు నేను ఫస్ట్లో మీ పట్ల నాకు ఒక దురాభిప్రాయం ఉండేదే దానికి నేను బాధపడుతున్నాను క్షమించమని అడుగుతున్నాను చాలా అబ్బాయి మనిషి మానవతా విలువలు కానీ కుటుంబ విలువలు కానీ మనుషుల మధ్య ఉండే సంబంధాలు కానీ కుటుంబ విలువలు ఇవన్నీ ఇంత గొప్పగా చూపించావు అనుకున్నాను నేను అంతవడికి తర్వాత ఇకను వేరే సినిమాలు ఓ రోజు ఈయన ఫోన్ చేసి ఏమండి అజయ్ ఘోష్ గారు ఒకసారి ఆఫీసర్ అండి అన్నాడు వచ్చి ఒక మంచి క్యారెక్టర్ అని అన్నాడు సరే అప్పుడు పక్కా కమర్షియల్ సరేనండి అట్లని చేస్తానండి బాగా ఇన్నాళ్ళకి ఇంకో విషయం ఏంటంటే ఈ మనిషి రెండు సంవత్సరాల క్రితం విజయవాడలో స్వీట్ మ్యాజిక్ హోటల్లో నాకు మాట ఇచ్చాడండి నేను అడగను నేను అడగల మిమ్మల్ని ఒక మంచి ఆర్టిస్ట్ని చేస్తానండి అన్నాడు సర్లే సహజంగా అంటుంటారు కదా డైరెక్టర్లు ఇవన్నీ అని అనుకున్నాను నేను పిలిపించి అది ఆ సినిమా ఇచ్చారు ఆ తర్వాత ఆ సినిమా స్టార్ట్ అయింది లాక్డౌన్ వ్యవహారం ఇవన్నీ ఉంది పిలిపించి అబ్బాయి ఒక్క నెలలో సినిమా చేస్తున్నాం ఓ నెల రోజులు షూటింగు మంచి సినిమా అండి మీ క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉంటుంది అంటే సరే మామూలుగానే చెబుతుంటారు కదా ఏదో క్యారెక్టర్లే అనుకున్నాను ఏం చెప్పాలంటే ఇప్పుడు మీ చెవితే అతిశోయక్త అయింది మరి ఏంటో తెలియద్ది అమ్మ అసలు నాకు ఎంత బాధ బాధ కోపం అన్నీ అసలు ఈ గోపాలం అనే క్యారెక్టర్ నాదేనండి జీవితంలో నేను అనుభవించిన అన్నిటినీ ఎంత భయపడ్డానో ఎంత బాధపడ్డానో ఎంత ఏడ్చానో నా వ్యక్తిగత జీవితంలో జరిగిన ప్రతి సంఘటన నాకు ఒక్కడికి తెలుసు ముఖ్యమైన వాళ్ళకి తెలుసు ఆ ముఖ్యమైన వాళ్ళు అంటే నా కుటుంబ సభ్యులకి తెలుసు అంతవరకు ఎవరో ఫ్రెండ్ ఇద్దరు ముగ్గురు తెలుసు ఊళ్ళో వాళ్ళకంతే ఈ పిల్లోడు ఒక్కడు చదువుతుంటే నీ అమ్మ ఇదేంటరా బాబా అసలు నా మొత్తం నా జీవితమే కనిపిస్తుంది అనమాట ఇందులో నాతో పోల్చుకుంటే నాతో సమాజంతో సమాజంలో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ రిప్రజెంట్ చేసే క్యారెక్టర్ గోపాలం తిరుమల శెట్టి గోపాలం క్యారెక్టర్ ఎంత అద్భుతంగా మలిచాడంటే ఇది ఒరగ మునగ చెక్కిటం మునగ చెట్టు ఎక్కటమో లేకపోతే ఆయన పోగడ్డమో కాదు మనిషి భయం అనేది ఎంత డేంజరో అంత గొప్పగా చెప్పాడు ఈ సినిమాలో ఆ పిల్లడు హీరో చేత కొన్ని డైలాగులు చెప్పేస్తాడండి ఆయన వారిని ఏమో నాకు నిజంగా ఏడ్ చేశానండి అమ్మ గురించి కానీ భయం గురించి కానీ జబ్బు గురించి కానీ కరోనా గురించి కానీ ఈ ఈ టైంలో ఈ సినిమా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇదైతే నిజం ఈ కరోనా గురించి చచ్చిపోయింది చాలామంది భయంతోనే నేను చావు నుంచి బయటకొచ్చిన వాడిని కేవలం భయంతోనే చచ్చిపోయేవాడిని బయటపడ్డా నా జీవితంలో పర్సనల్గా ఇంకా ఒక ఆడపిల్ల తండ్రిగా కుటుంబ పెద్దగా బాధ్యత గల్లోడిగా ఆడపిల్లని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటావు చిన్నప్పటి నుంచి ఆ పిల్ల వయసు వచ్చిన తర్వాత ఒక ఐ చేతిలో పెట్టాలంటే ఎంత నరకం అనిపిస్తాడో ఏంది గుండెల మీద కుంపటి దించేసుకోవటం కాకుండా నిజంగా ఒక్కొక్క డైలాగ్ ఉంటుంది నువ్వు ఎక్కడుంటే కట్టు కాదు నువ్వు ఎక్కడ సుఖంగా ఉంటే నేను హాయిగా నిద్రపోతాను నువ్వు ఎవరి దగ్గర ఉంటే ఏంది నేను హాయిగా గుండెలు మిచ్చి చేసుకుని నిద్రపోతాను అట్లాంటి తీసుకొచ్చేస్తానమ్మా అంటాడు కథ కాదే హా అద్భుతమైన ఇట్లాంటి చాలా అండి ఒక్కొటొక్కటి తలుచుకుంటాడు నాకు ఆయనకు తెలియదు కానీ నేను విడిగా చాలాసార్లు ఏడ్చా ఊరుడు అమ్మ ఇంద్రస్వామి ఎట్ట ఏడిపిస్తున్నాడు ఈ మనిషి నిజం ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆ మనిషి బలి ఏడిపించాడు అండి నేను ఇన్నాళ్ళుగా ఏ క్యారెక్టర్ కోసం అయితే ఎదురు చూస్తున్నానో అందరు సినిమాలు వెళ్ళను వెళ్ళను ఏదో కొట్టి చేసి ఆళ్ళలాగా చేసి ఇళ్ళలాగా చేసి అంటారు గాని నాలో ఉన్న ఒక ఒక కోణంలో ఉన్న నటుని బయటికి తీసుకొచ్చినాడు ఆ పిల్లోడు మారుతి ఏంది ఈ సభాముఖంగా మీడియా ముఖంగా ఆయనకి నేనే రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కా కొత్త అజయ్ ఘోష్ కానీ చూపించాడు ఇందులో ఆయన గుండు గోపాలం క్యారెక్టర్లో తిరుమల శెట్టి గోపాలం అదే అట్లానే పనిచేసిన వాళ్ళందరూ నాతో పని పనిచేసిన వాళ్ళందరూ కూడా విజయవాడ కలెక్టర్ గారు కానీ కోటి కానీ మా అబ్బాయి ఉండాడుగా చెత్తనాపూడు ప్రవీణు ఏంది గోలగాడు బ ఏం క్యారెక్టర్లు అండి అసలు అందరి అబ్బాయి హీరో అయితే అడి అమ్మ అసలు మామూలుడు కదండీ ఆ పిల్లడు అసలు అసలు ఎట్లాంటి అట్ట చూడంగానే అసలు ఎంత ఇదిగా అంటే నేను చదవడం కదా ఆ పిల్లడు చెప్పుకుంటే సినిమాని చెప్పింది దాని గురించి ఇక డైరెక్షన్ స్టాఫ్ కానీ వీళ్ళందరు కానీ గ్రేట్ అండి నాకు ఎన్నకి నా జీవితాన్ని నట జీవితాన్ని ఇంకో మలుపు తిప్పిన దాసరి గారికి చిన్నోడు అవ్వచ్చు నా నాకంటే శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా అతనిలో ఉన్న ప్రతిభకి అతనిలో ఉన్న డైరెక్టర్కి ఎంతకంటే నేనేం చెప్పలేను కొన్ని తలుచుకుంటే నాకు నిజంగా ఏడిపచ్చి ది అన్నట్టు ఎందుకే అందుకే నేను బాగా ఇదవుతాను నేను ఇప్పుడు నేను మా ఊరి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను నిన్న మొన్న ఫోన్ చేశాడు ఆయన మరి ఇట టేజర్ అంటే నేను వేరే పని మీద ఉండ వీరిని ఏమని వెళ్ళపోతే బాగుండదు అన్న ఇది ఖచ్చితంగా వెళ్ళాలా నా మనసులో మాటలు చాలా చెప్పాలనుకుంటా వచ్చేసి కాసి నీళ్లు పోసుకొని గౌక్కుని వచ్చేసా ఏంది సో మరి ఇది చాలా ఈ టైంలో రావాల్సిన సినిమా అండి ప్రేక్షకులందరూ కూడా ఇంకో విషయం మీ కుటుంబంతో కలిసి మీ పిల్లలతో కలిసి మీ స్నేహితులతో కలిసి చూడాల్సిన సినిమా దీన్ని అందరు ఆదరిస్తారని ఈ ప్రొడ్యూసర్స్ ఎస్కేన్ గారికి యూవి క్రియేషన్ వాళ్ళకి ఇక అందరికి కూడా పేరు పేరున అందరికీ చెప్తూ మరీ ముఖ్యంగా మారుతి గారికి